మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీలో ఇదొక అద్భుతమైనటువంటి క్రిస్టల్ అండి. చాలా అద్భుతమైన క్రిస్టల్, అంటే ఇండికేషన్ ఇస్తుందండి ఇది మనకి. ఎవరైతే దీన్ని తమ దగ్గర పెట్టుకుంటారో ఎఫర్మేషన్ రూపంలో దీనితోటి రోజు ఉదయం మినిమం 20 to 25 minutes దీంతో కాంటాక్ట్లో ఉంటారు. వెరీ పవర్ఫుల్. ఒక మనిషికి ఇబ్బంది కలుగుతుంది వాహనం ద్వారా అని అనుకున్నా, ఒక మనిషి డబ్బు మోసపోవటం అండి, టెంప్ట్ అయిపోయి దేంట్లోనో ఇన్వెస్ట్ చేద్దామనుకున్నప్పుడు మోసపోవటం అనేది మీ దాంట్లో జరుగుతుంది అంటే ఈ క్రిస్టల్ తన కలర్ని చేంజ్ చేసుకోగలదు. వెరీ పవర్ఫుల్ క్రిస్టల్ అండి. అయితే దీన్ని ప్రపంచంలో రకరకాల ప్రదేశాల్లో ఇవి దొరుకుతూ ఉంటాయి. క్షేత్రం చాలా ఇంపార్టెంట్ అండి, క్షేత్రం చాలా ఇంపార్టెంట్. దీనికి కొన్ని క్షేత్రాలు ఉంటాయండి, ఆ క్షేత్రాల్లోంచి కలెక్ట్ చేసినటువంటి క్రిస్టల్ మనకి ఏదైనా ఆపద వస్తుంది అంటే కనుక దాని కలర్ని చేంజ్ చేసుకోవటం ద్వారా మనకి ఇండికేషన్ ఇస్తుంది. మేబీ కొంత కాస్ట్లీ క్రిస్టలేనండి ఇది. చిన్న చిన్నవి కూడా మీకు కొంచెం కాస్ట్లీగానే దొరుకుతాయి. అబండెంట్గా అయితే ఇవి దొరికేయండి, ఎక్కడ పడితే అక్కడ విరివిగా దొరికేయటానికి ఈ క్రిస్టల్స్ దొరకవు. మనకి యునైటెడ్ స్టేట్స్లో దొరుకుతుంది, బట్ ఈజిప్ట్లో దొరికేదాన్ని నేను ప్రిఫర్ చేయను. మెక్సికోలో దొరికినా చైనాలో దొరికినా నేను ప్రిఫర్ చేయనండి. దీనికి రష్యా కూడా నేను పెద్దగా సెలెక్ట్ చేయనండి. ఒక శక్తివంతమైన ప్లేస్లోంచి మనం దీన్ని ప్రొక్యూర్ చేసుకోగలిగితే అటువంటి క్రిస్టల్ మాత్రమే నేను చెప్పిన లక్షణాలకి ఈజీగా సరిపోతుంది. మీలో ఎక్కడ నెగిటివ్ ఉన్నా సరే ఇది క్యాచ్ చేయగలదు. ఎక్కడున్నానండి, చాలామంది నాతో వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు, మేడం చాలా రకాల ఆలోచనలు వస్తుంటాయి అవి మంచివి కావని మాకు తెలుసు కానీ కంట్రోల్ చేయలేకపోతున్నాం. నేను కొద్దిగా వాళ్ళకి మోటివేషన్ చేయాలి లేకపోతే కౌన్సిలింగ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు నేను చెప్పే వర్డ్ ఒకటే అండి, మన మనసు మన కంట్రోల్లో లేకపోతే ఏ రెమెడీ అయినా ఏం చేస్తుందండి, ఏమి చేయదు కదా. సో కంట్రోలింగ్ పవర్ మనం నేర్చుకోవాలి. యోగాలో నేర్చుకుంటారా, ధ్యానంలో నేర్చుకుంటారా, క్రిస్టల్ని మీకు అనుసంధానించుకోవటంలో నేర్చుకుంటారా మీ ఇష్టం. బట్ అటువంటి ఆలోచన పరంపరల్ని కట్ చేస్తూ మీ ఇన్నర్ వైబ్రేషన్ని, అంటే మనకు తెలియనటువంటి అంశాలు ఉన్నటువంటి ఇన్నర్ వైబ్రేషన్ని చాలా ప్యూరిఫై చేయగలిగినటువంటి ఏకైక క్రిస్టల్ మీకు ఇదేనండి. సో ముందే చెప్తున్నానండి, ఈజీగా మనకి దొరకదు. దీనికోసం మనం కొంత డబ్బును కూడా వెచ్చించవలసి ఉంటుంది, బికాజ్ పవర్ఫుల్. అలాగే కొంతమంది మొహమాటం ఎక్కువ, భావాలని పంచుకోలేరు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎంత శక్తి ఉన్నా కూడా కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారండి చెప్పడానికి. తెలుసు మళ్ళీ ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి సైకిక్ లెవెల్కి సంబంధించిన లక్షణాలు. ఈ లక్షణాలు కూడా ఈ క్రిస్టల్తోటి మనము తగ్గించేసుకోవచ్చు. నెక్స్ట్, దీన్ని కనుక మనము రెండు కనుబొమ్మల మధ్యలో ప్లేస్ చేసి ఒక 5 minutes కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్లయితే ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యలు తగ్గుతాయనేది శాస్త్రం వాచ. నెక్స్ట్ ఇక్కడండి, మనం కొన్ని కొన్ని దేవుడికి అదరాబద్రా మొక్కేసి మొక్కులు మర్చిపోతుంటామండి. ఆ టైంకి ఏదో అనేస్తాము, చాలామంది చెప్తుంటే కూడా విన్నాను, ఏమో నా వల్ల కూడా ఇటువంటి పొరపాటు ఒకటో రెండు జరిగి ఉండొచ్చు, భగవంతుడా ఇది కనుక ఇలా జరిగితే నా సంపాదనలోంచి ఇంత వేస్తాను అంటారు. సంపాదన ఎక్కువయ్యే కొద్దీ ఆ భగవంతుడు ఎటు వెళ్ళిపోతాడో నాకు తెలీదు. తిరిగి మళ్ళీ ఏదైనా మైనస్ వచ్చిందనుకోండి అయ్యయ్యో అనుకుని గుర్తు తెచ్చుకుంటారు. అలా మీరు మర్చిపోయిన ప్రతి మొక్కుని ఇది గుర్తు చేస్తుందండి. సో మర్చిపోవటం వల్ల నెగిటివ్ ఉంటుందా అంటే నాకైతే మరి మీరెందుకు అనాలి అనకూడదు కదండి. అటువంటివి కూడా క్లియర్ చేస్తుంది. కొన్ని అటువంటివి మన మీద ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ పుంఖాను పుంఖాలుగా రెచ్చిపోతుందండి. అన్ని తప్పులు మనమే చేస్తాం కానీ భారం అంతా భగవంతుడి మీద వేస్తాం, అందుకే ఆయన అలా సెల్ అయిపోతుంటాడనమాట. సో కొన్ని కొన్ని మన ఇన్నర్ వైబ్రేషన్లో ప్యూరిఫికేషన్కి ఈ క్రిస్టల్ అద్భుతం అండి. అందుకోవటం ఓ వరం అయితే దానికోసం కష్టపడి డబ్బు సంపాదించుకోవటం మనిషిగా మీకు అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి.